కష్ట సుఖాలలో తోడు నీడగా ఉంటానని వివాహమాడాడు అంబురాజు. తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త అవివాహితకు తెలియకుండా మరో వివాహం చేసుకున్న సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు సాఫీగా సాగినటువంటి వీరి కాపురంలో మేఘన అనే యువతి ప్రత్యక్షమైంది. దీంతో మొదటి భార్యకు తెలియకుండా అంబురాజు మాయమాటలు చెప్పి మేఘన అనే యువతిని వివాహమాడాడు. అలా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనేలా ఈ వ్యవహారం సాగిస్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజుల తర్వాత మేఘన అనారోగ్యం పాలవడంతో ఆ వివాహితను తన పుట్టింటిలోనే వదిలేసి మూడో వ్యక్తికి తెలియకుండా చల్లగా మొదటి భార్య అయిన నదియా ఇంటికి చేరుకున్నాడు. రెండో భార్య అయిన మేఘన తన భర్త వస్తాడు ఆసుపత్రికి తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్న మేఘనకి ఇంతలో ఓ వ్యక్తి చల్లటి వార్త చెప్పాడు. ఆ వార్తతో ఒక్కసారిగా మేఘన షాక్ గురైంది. ఇంతకీ ఆ మేఘన ఎవరు, అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. ఇదిగో ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అంబురాజు. అదే ప్రాంతానికి చెందిన రెండో భార్య మేఘనకి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు మొదటి భార్యకు తెలియకుండగా రెండో భార్య అయిన మేఘనతో సరదాగా ఎంజాయ్ చేశాడు. అయితే రెండో వివాహం చేసుకున్న అమ్మాయికి ఆరోగ్యం క్షీణించడంతో అక్కడే వదిలేసి మొదటి భార్య ఇంటికి వచ్చాడు అంబురాజు. అయితే తన భర్త కోసం రెండో భార్య కొన్ని రోజుల పాటు వెతికి వెతికి జాడ కనిపించకపోవడంతో ఓ రోజు ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మొదటి భార్య ఇంటి వద్ద అంబురాజు ఉన్నాడనే సమాచారం తెలుసుకుంది. దీంతో రెండో భార్య అయిన మేఘన తన భర్త కోసం ఏకంగా మొదటి భార్య ఇంటి ముందు బయటించి ధర్నాకు దిగిన సంఘటన మదనపల్లె పట్టణం నీరుగుట్టువారిపల్లెలో చోటు చేసుకుంది. అంబురాజుకు మొదటి భార్య నదియా ఉండగానే మేఘన అనే అమ్మాయిని మాయమాటలతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా మేఘన్ను కురబలకోట మండలం అంగుళలో కాపురం పెట్టాడు. ఆరు నెలల క్రితం మేఘనకు రెండు కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నది. ఆరోగ్యం సరిగా లేని మేఘనను పట్టించుకోవడం మానేశాడు అంబురాజు. అంబురాజు కోసం మేఘన తల్లిదండ్రులు పలుమార్లు ప్రయత్నం చేసినా తప్పించుకుని తిరిగాడు. దీంతో నీరుగుట్టువారిపల్లిలో అంబురాజు ఇంటి ముందు మేఘన తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగింది. దీంతో స్థానిక సిపిఎం శ్రీనివాసులు, ఐటీయూసీ కృష్ణమూర్తి మేఘనకు మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు అంబురాజును టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబురాజు అతని బొమ్మ, అతని పేరు వచ్చి అంబురాజు. నా కూతురుని మోసం చేసింది కూడా అంబురాజు. అర్థమైంది సార్, నా కూతురు మా అంబురాజుకి మ్యారేజ్ చేసుకుని రెండో మ్యారేజ్ రెండో పెళ్లి చేసుకుని మోసం చేసి ఆ అబ్బాయి అతనికి రెండో పెళ్లి చేసుకుని తీసుకుని ఫ్యామిలీ అంగళంలో పెట్టేసి పెట్టి వారానికి ఒకసారి వచ్చేసి పోయేది ఇందులో తీసి చేసి చేసేది వచ్చేసేది కానీ మళ్ళీ తిరిగి వచ్చేది. ఈ కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది ఇప్పటి నుంచి చూడడమే మానేసినాడు. చూడమే మానేసినాడు. నేను సొంత డబ్బు సంజాన్స్ హాస్పిటల్ బెంగళూరులో 6.5 లక్షలు ఖర్చు పెట్టి నా బిడ్డకు బాగా చేయించుకుని వచ్చాను. ఇప్పుడు నా బిడ్డకు ఎవరుస్తాను న్యాయం చేసేది? రోజు చేసినాడు పూర్తిగా. నేనేం చెప్పండి, చెప్పండి. నా బిడ్డకి న్యాయం చేయలేదండి. నా బిడ్డకి ఏమైనా ఆధారం చూపించండి, నా బ్రతుకు చూపించండి. అభావ సేఫ్టీ చెప్పండి. నన్ను టార్చర్ చేశాను. నేను చెప్పకూడదు ఆ పాప గురించి. నేను కాపురం చేసిన కాదని చెప్పరా? నేను ఇప్పుడు నేను చచ్చిపోతే మా బిడ్డలకి ఏమి చేస్తారు చెప్పండి? అంతే లోపల ఉంటాను. నేను కన్నా పాపలు పెట్టానా? కష్టపడి నా భార్య చేసిన భార్య ఉంది పెట్టిన ఉండరు లేదు చేసుకోవాలి. రిజిస్టర్ మ్యాచ్ కూడా ఇప్పుడు చెప్తాను టీవీలో, ఆ రిజిస్టర్ మ్యాచ్ కూడా చేస్తా. నాకు ఎంపీ చేసుకున్నా సర్టిఫికెట్ కావాలంటే ఆదేశం ఉన్నటువంటి రంగంలో వాడు చాచం పెట్టినాడు. ఇంకొక పాప గిజు నీడు ఉంది, ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ చాచ పెట్టినట్టు ఏం మా ఏం నేను అడుగుతాడా? ఏం లేదు, నా ఎంపీ చదివింది. ఆ పాపకు సర్టిఫికెట్ ఏం లేదు కదా, సర్టిఫికెట్ కావాలంటే సంతకం అవ్వాలంటే పెట్టినప్ప అంతేప్ప. నేను ఏం తప్పు చేసింది లేదు, పర్వాలేదు. పదమూడేళ్ళు పోరాడి ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఆ మాకు కిడ్నీలు రెండు చెడిపోయినాయి. నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు నువ్వు మా భార్య 6 నెలలు చూసినావు. నువ్వు అన్ని చూసినావు కాదన్నా, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఆ బిడ్డను వదిలేస్తావా పెట్టుకుంటావా?
నేను పెట్టుకునేది వదిలేను కాదు నేను ఆ పాపను పిలుచుకొని పెట్టుకుంటా ఒకవేళ నేను టార్చర్ చేసి పక్కన చేర్చుగా ఆ పాప ఊరే చచ్చిపోతే మీరు జవాబు చెప్తారా ఈ పాప ముగ్గురు చచ్చిపోతే మీరే జవాబు अर्थम नीद भार्य उ बिडल नीकिदर पिल विकलांगे रोज परस्त आप विकरांग रेयलिस वाप विकरांग रेज नीक नी इधर बिडल का कल मुगर विकलांग मुगर विकलांग దాంట్లో నువ్వు కష్టపడి నీ రక్తంతో పుట్టించినో ఇద్దరు ఏమే నువ్వు తురం చేసినా తప్పు ఉంటే తండిచండి లేదని చెప్పలా ఈ పాప పెళ్లి ఈ పాప తెలుసు కూతురుడే తెలుసు పెళ్లి చేసుకోమంటే వద్దని చెప్పిన ఈ పాప కూడా లాభం కట్టుకుంది ఎప్పుడు గాడికినా కుడికినా చెప్తా నీకు మ్యారేజ్ చేశాక నాకు తెలుసు అంగల్ అచ్చేది ఉన్నాడు ఈ పాప ఫ్రెండ్ ఉన్నాడు పిల్లలు ఏమంటే ఇంటి చదివి చేశాము चट्टी कटे संदा मार्च मूड रोज।